బీరకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి. ఎక్కువ వేయరు కానీ చిన్నప్పుడు తినేవాళ్ళం, చాలా బాగుండేవి. చూడండి, మరీ ముదురు కాకుండా, లేతవి కాకుండా బీరకాయ ముక్కలు ఇట్లా పైన చెక్కు తీసేసి చక్రాల్లా కోసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రెండు ఉప్పు, కారము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ముక్కలు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకుని కొద్దిగా ఒక స్పూను బియ్యం పిండి కలపాలి. తర్వాత ఇది సాల్ట్ అండి, కొద్దిగా కారము, కొంచెం వాము కలిపి పిండి బజ్జీల పిండిలాగా నీరు పోసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె మునిగేంత వరకు పోసి వేడెక్కాక ఇలా బజ్జీలు వేసుకోవటమేనండి. పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, బీరకాయలో నీరు ఉంటుంది కదా, దీనికి సోడా కూడా వేయకూడదండి. ఇదిగోండి వేడివేడిగా బీరకాయ బజ్జీలు రెడీ అండి, క్రిస్పీగా చక్కగా వచ్చాయి. ఇలా స్క్వేర్ ముక్కల్లా కూడా కోసి వేసుకోవచ్చండి. ఇదిగోండి స్క్వేర్గా కోసినవి ఇవిగోండి, చాలా వేడిగా ఉంటాయండి, కొంచెం చల్లారాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.